భక్తతో మాట్లాడేటప్పుడు భక్తతో ప్రవర్తించేటప్పుడు చాలా గౌరవంగా ప్రవర్తించాలి. నీ జీవితంలో ఎప్పుడు నీ భక్త పట్ల నీవు గౌరవాన్ని కలిగి ఉండాలి. నీ మనసు నొప్పించే పరిస్థితులు తీసుకురావచ్చు, నేను ప్రేమించే పరిస్థితులు ఉండొచ్చు, ఒక్కొక్కసారి నేను పట్టించుకునే పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఏ పరిస్థితులునైనా సరే నీ భర్త మాట జబదాటనటువంటి యజమానుడైనటువంటి నీ భర్త పట్ల నీ గౌరవం కలిగినటువంటి స్త్రీగా నీ ఉండాలి. అర్థమవుతుందా? రెండవ మాట చెప్తాను, మీ ఇద్దరి మధ్యలో వేరొకరు రావడానికి వీలు లేదు. మీ తల్లిదండ్రులైనా వాళ్ళ తల్లిదండ్రులైనా సరే మీ ఇరువురి మధ్యలో దేవుడు తప్ప మరో మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వనే ఇవ్వకూడదు. ఎప్పుడైతే మూడో వ్యక్తి మీ ఇద్దరు దాంపత్య జీవితంలోకి వచ్చారో అప్పుడు మీ ఇంటి గుట్టంతా బయటే ఉంటారు. ఎంత కష్టమైనా నష్టమైనా బాధలైనా ఇబ్బందులైనా చక్కగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏం చేయాలి